అన్నా చాలా బాగుంది అన్న సినిమా నిజంగా ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది అనుకున్న సినిమా ఆ ఫైట్స్ గాని ఆ సీనరీ గాని చాలా బాగున్నాయి ఒక ట్రైన్ ఫైట్ ఉంటదన్న వేరే లెవెల్ ఫైట్ ఉంది ఆ ట్రైన్ ఫైటింగ్ ఒకటి వాటర్ లో ఫైట్స్ ఉంటాయి కొన్ని సీక్వెన్సెస్ గాని చాలా అంటే చాలా బాగుంది చైతు బాబు గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ కృతి శెట్టి గారు శరత్ బాబు గారు ఇంకా అరవింద్ స్వామి గారు వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు ఆ సినిమాలో ఆ సీనరీస్ ఆ మ్యూజిక్ డైలాగులు అయితే వే అసలు చెప్పన అవసరం లేదన్నా అలా ఉంది సినిమా థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తాడు ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది కాకపోతే నిజం టైం తీసుకుంటుంది అంతే నీతిగా నిజాయితీగా ఉండండి ఖచ్చితంగా మనం గెలుస్తామని సినిమాలో కాన్సెప్ట్ అన్న చాలా బాగుంది థాంక్యూ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని నిజంగా చెప్తున్నా నేను ప్రేమించిన అమ్మాయి పేరు పొట్టే ఈ సినిమాలో ఉంది కృతి శెట్టి అబ్బబ్బబ్బా ఏం యాక్టింగ్ అబ్బబ్బబ్బా డాన్స్ గానీ రొమాన్స్ గానీ ప్రతి ఒక్క స్కీన్ అద్భుతంగా ఉందన్న ఒక ఓరియంట్ మెసేజ్ ఉంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఎక్కడ ఎక్కడ బోరింగ్ లేదు ఎక్కడ నీకు ఏం లేదు డైరెక్టర్ అనేవాడు ఒక తెలివితోనే తీసిండు ఈ సినిమా నిజంగా చెప్తున్నా ఒక లెవెల్కి తీసుకుపోయి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇటన దయచేసి ఏజెంట్ మూవీని మైండ్లో పెట్టుకొని రాకండి ఇది ఒక డిఫరెన్స్ సినిమా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇట్లు సినిమా మాత్రం సూపర్ ఉందనా మామూలుగా కాదు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అక్కినేని కుటుంబానికి మళ్ళీ బాసిస్ బ్యాక్లకు మంచి రోజులు వచ్చినాయి సినిమా చూస్తుంటే ప్రతి సీను క్లైమాక్స్ 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 మామూలు డైలీ డైరెక్షన్ సినిమా ప్రతి సీను హైలైట్ అసలు సినిమా మన తమిళ ఫ్యావల్ మొత్తం కనపడింది తమిళ యాక్టర్స్ అండ్ మనకి ప్రతి క్యారెక్టర్ కూడా అయిపోతుంది అన్న టైంలో కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి లేదు దుమ్ము దులిపేసింది ఇంక అసలు నాగచైతన్య మరో కాదు ఇప్పుడు హిట్టు అప్పటి నుంచి ఒక లెక్క ఇప్పుడు ఒక నుంచి పర్ఫార్మెన్స్ బద్దలాసిపోయింది సినిమా అసలు పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు ఒక లెవెల్లో చూపించాడు అసలు బీజిఎం కోసం మళ్ళీ సినిమాకి వస్తారు చాలామంది బీజిఎం అయితే షేక్ అసలు థియేటర్లో చాలా బాగుంది చాలా బ్రహ్మాండంగా తీశారు అసలు ఎక్కడా లేగలేదు సినిమా ప్రతి సీన్ కూడా హైలైట్ అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా చెప్తున్నా మళ్ళీ అక్కినేని కుటుంబంలో ఇలాంటి హిట్టింగ్ ఇప్పుడు వచ్చి నాకు రాలేదు ఇదే ఇప్పుడే టైం స్టార్ట్ అయింది ఇప్పుడే టైం స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా లేదు ఇప్పుడే స్టార్ట్ అయింది అక్కినేని కుటుంబంలో ఈ సినిమాతో నాగ చైతన్య ఎందుకు పనికిరాడు అనుకునే వాళ్ళకి సమాధానం ఈ సినిమా అసలు మామూలుగా కాదు ఇండస్ట్రీ ఇట్టింది సినిమా ఓవరాల్గా మూవీ గురించి ఒకటే చెప్తున్నా ఏం చెప్పాలన్నా నాకు ఒకటే అర్థం బ్లాక్ బస్టర్ హిట్ అనమాట అసలు అసలు మామూలుగా లేదు ఆనందంతో జనాలు ఊగిపోతున్నారు థియేటర్లో ఓకే సినిమా ఓవరాల్గా 5/5 రేటింగ్ సినిమా అయితే చాలా బాగుంది అన్న కష్టడీ మెయిన్ థింగ్ ఏంటంటే ప్లస్ పాయింట్ మూవీకి స్క్రీన్ ప్లే కదా అన్న కామెడీ సీన్స్ అయినా సరే మన యాక్షన్ అన్నాడు నాకు మెయిన్ థింగ్ ఏంటంటే దీనిలో యువన్ శంకర్ రాజు ఇంకా శంకర్రాజు గారు ఇళ్ళరాజు గారు ఇద్దరు కల్పించారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్ ఉంది నాకైతే ఏమనిపిస్తుంది అంటే కస్టడీ అయితే దీంట్లో మనల్ని కట్టివాడేసింది అన్న సినిమా థియేటర్లో సాంగ్స్ అంటే మనం సీరియస్గా చూస్తుంటే సాంగ్స్ అనేది కొంచెం మధ్యలో వచ్చింది అనిపించింది కానీ నాకైతే సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్లో వాటర్ సీక్వెన్స్ ఏదైతే ఫైట్ ఉందో వేరే లెవెల్ అన్న సినిమా అయితే నాకైతే లాస్ట్ 20 మినిట్స్ మళ్ళీ ఇంటర్వెల్ బ్లాక్ అయితే వేరే లెవెల్ అనిపించింది సినిమా నాగచైతన్య గారు అరవింద్ స్వామి గారు యాక్షన్ మాత్రం అసలు ఆయన విలన్గా అయితే అసలు మంచి సెట్ అవుతారన్న అప్పుడు ధృవ తర్వాత ఈ దీంట్లో అయితే వేరే లెవెల్ తీసిండు నాకైతే స్క్రీన్ ప్లే డైరెక్షన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు నాగచైతన్య గారు యాక్టింగ్ అయితే అంటారు ప్రతి సినిమాకి డెవలప్ అయితేనే ఉంది ఆయన యాక్టింగ్ స్కిల్స్ అనేవి మంచి కట్టు పడేస్తుంది మనని థియేటర్లో నేను అది చెప్తున్న కస్టడీ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఈ వీకెండ్ కంపల్సరీ వచ్చి కస్టడీ మూవీ చూడాలి శరత్ కుమార్ గారు వేరే వేరే పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఉన్నారు మంచి థ్రిల్లింగ్ జానర్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో మంచి యాక్షన్ థ్రిల్లర్ కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను నాకు మొత్తం సినిమా నచ్చింది సినిమా మొత్తం నచ్చింది యాక్షన్ సీక్వెన్స్ అయినా సరే మన అరవింద్ స్వామి గారి ఏమంటారు యాక్షన్ అయినా సరే విలనిజం అయినా సరే మన మెయిన్ థింగ్ ఇలా అరవింద్ స్వామి గారు వీళ్ళని అనుకుంటారు కానీ ఇంకా ట్విస్ట్లు ఉంటాయి దీంట్లో అది చెప్పొద్దు అది చెప్తే స్పాయిలర్ అవుతాం మూవీ పరం కోసం మాత్రం అంత బాగుంది అన్న చాలా బాగుంది మంచి సూపర్ హిట్ పోలీస్ గెటప్లో నాగచైతన్య కానిస్టేబుల్ క్యారెక్టర్ దీంట్లో ఆయన మంచి యాక్ట్ చేసిండు ఒక న్యాయం గురించి పోరాడే వ్యక్తిగా మంచి పాత్ర అనేది మంచి కస్టడీలో అయితే చేసిండు ఇప్పుడే చూసాను బాబా చైతు బాబు సినిమా మామూలుగా సమంత ఈ సినిమా నువ్వు చూడాలి కస్టడీ సినిమా నువ్వు చూడాలి మామూలుగా లేదు కస్టడీ సినిమా ఎన్ని యాంగిల్లో కొట్టినా రికార్డులు భయ్యా నిజంగా తమిళ ఇండస్ట్రీని కూడా షేక్ చేశాను అంటే ఇప్పుడే న్యూస్ చేశాను చైతు బాబు నువ్వు తోపు అంతే నువ్వు నిజంగా తోపు
అక్కినేని బాబు నిజంగా అక్కినేని వంశం మామూలు వంశం కాదు చరిత్ర నిలిచిపోయే వంశం అది మామూలు కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా స్క్రీన్ ప్లే బాగుంది డైరెక్షన్ బాగుంది బీజిఎం బాగుంది హీరోయిన్ కృతి శెట్టి నీకు ఒళ్ళంతే మట్టి మట్టి మామూలుగా లేదు అది అందమా లేకపోతే చందమా సూపర్గా తీసావు ఆ నడుము వయ్యారా బబ్బబ్బబ్బా ఉప్పినలో చూసింది అదే నడుము ఈ సినిమాలో కూడా అదే నడుము నువ్వు ఏమాత్రం తగ్గలేదు వెళ్ళిపో రోజుకొకరితో తీ నువ్వేం కాదు అర్థమైనా ఒకరితో వెళ్ళిపో సినిమా సూపర్ నిజంగా కస్టడీ సినిమా చాలా బాగుంది పెద్ద ఒక్కరు రావాలి బాబు సినిమా అయితే చాలా బాగుంది అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మార్ ఏ ఎవరు చెప్పారండి బాగలేదని సినిమా సూపర్ నేను ఒకటే చెప్తున్నాను చైతు బాబు సినిమా సమంత చూడాలి అంతే సమంత చూడాలి సినిమా చాలా బాగుంది ఫెంటాస్టిక్ ఉంది ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదు భయ మ్యూజిక్ కాదు భయ జుక్ జుక్ అని మ్యూజిక్ రైటర్ వాయించాడు బహుశా కృతి శెట్టితో కలిపి వాయించినట్టున్నాడు అదే ఆనందం మ్యూజిక్ వచ్చింది ఒకవేళ నేను చెప్పి దాటి నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పి పిఏవిఐఎన్ పవన్ ఎస్ఎస్పికి మెసేజ్ చేయండి రేపు మార్నింగ్ 8:45 షోకి టికెట్ పట్టుకెళ్ళండి సమంత కస్టడీ సినిమా చూడటం మర్చిపోకు ప్లీజ్ చూడు టికెట్లు ఇస్తా అంతే థ్యాంక్ యూ భయ ఇప్పుడే కస్టడీ మూవీ చూసొచ్చాను మూవీ అయితే చాలా బాగుంది అన్న అంటే కొద్దిగా స్టోరీ అనే కొత్త స్టోరీ ఏం కాదు నార్మల్గా ప్రెడిక్టబుల్ స్టోరీనే బట్ మన నాగ చైతన్య గారిని సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తాడు మనకి ఎప్పుడు లవ్ స్టోరీస్ మన ప్రేమ ఆ టైప్లో నేను నాగ చైతన్య కనిపించాడు మొత్తం ఒక కానిస్ట పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట నాగ చైతన్య చాలా బాగుంది నాగ చైతన్య గారికి ఎంత బాగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉందో సినిమాలో అరవింద స్వామికి కూడా అలాగే ఉంటుంది ఆయన నెక్స్ట్ టైం ఉండదు నిజంగా చూస్తున్నా ఇప్పుడే కస్టడీ మూవీ చూసా ఇలాంటి సినిమాలు రావాలి ఇప్పటి వరకు న్యాయము అద్దె ఇది అని చెప్పి చాలామంది మాటలు చెబుతూ ఉంటారు కానీ నిజంగా చేసేవాడు ఎవ్వడూ లేడు నిజంగా డైరెక్టర్ చాలా చాలా బాగా తీశాడు అన్న సినిమాని నిజంగా ఇప్పటివరకు ఏంటంటే అక్కినేని ఫ్యామిలీలో హిట్ లేదు ఈ ఇయర్ చాలా ప్రాబ్లం పడుతున్నా అన్నారు బట్ నిజంగా చాలా చాలా బాగుంది ఇలాంటి సినిమాలు రావాలి ఇంకొకటి హీరోయిన్ కృతి సెట్ అయితే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది తన గ్లామర్తో తను చేసే ప్రతి విధానం ఇంకొకటి ప్రతి దాంట్లో ఉన్న విషయాన్ని నాకైతే చాలా బాగా అనిపించింది డైరెక్టర్ గారు కానీ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి అక్కడ సిచ్యువేషన్ అయితే శరత్ కుమార్ కానీ వీళ్ళు కొన్ని విలన్ క్యారెక్టర్లు అసలు నిజంగా చాలా బాగా చూచారు సినిమా ఎట్లుందంటే ఒక రేంజ్లు ఉందనా నాగ చైతన్య అనుకున్నాం కానీ ఎట్లుంటే సినిమా ఎట్లుంటుంది అనుకున్నాం కానీ సినిమా మాత్రం డైరెక్టర్ మాత్రం సూపర్ తీసిండనా ఖతర్నాక్ తీసిండు అసలు ఏందన్నా ఈ సినిమా అసలు ఒక్కొక్క సీన్స్ వస్తుంది ఒక బూస్ బాన్స్ వస్తుంటుంది ఆయన ఒక్కొక్క ఫైట్ చేస్తుంటే బూస్ బాన్స్ వస్తుంటుంది ఒక్కొక్క పంచ్ కొడుతూ ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క డైలాగ్ కానీ ఆయన చేసే ఆయన డైలాగ్లు కొడుతున్నా మాత్రం ఒక్కొక్క బూస్ బాన్స్ వస్తుంటుంది ఎంత బాగుంది సినిమా మాత్రం ఎక్కడ పోలేదు మన అఖిల్ సినిమా ఫ్లాప్ అయినా కూడా అన్ని వచ్చి పేరు నిలబెట్టిండు అఖిల్ ఫ్లాప్ అయినా కూడా అన్ని వచ్చి పేరు నిలబెట్టిండు అఖిల్ నేను నుంచి సమంత మీరు ఎక్కడున్నా ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఎందుకంటే నాగచైతన్య సినిమా బాగుంది హిట్ అయిన సినిమా మీరు ఒక్కోసారి మీరు చూడండి ఒక్కోసారి సినిమా చాలా బాగుంది ఇట్లాంటి సినిమా మిస్ అవుతుంది మీరు చాలా బాగుంది ఇలా మళ్ళీ ఇంకొకటి కోరుకుంటున్నా అన్న కష్టరే అంటే ఇదన్నా ఇదే నాగ చైతన్య కథ కోరుకున్నది ఇదే ఇది చాలా బాగుంది వండర్ఫుల్ ఉంది అలా నాకు నచ్చింది అన్న సినిమా కస్టర్ సినిమా నాకు చాలా బాగా నాకు నచ్చింది బాగా నచ్చింది వండర్ఫుల్ నిజంగా అన్న నాగ చైతన్య ఐ లవ్ యు టూ సమంత సినిమాకి రా నువ్వు నిజంగా సమంత గారు మిస్ అయ్యారండి నిజంగా నాగచైతన్య గారు ఎంత మంచి వ్యక్తి అండి ఎంత మంచి టాలెంట్ అబ్బా నిజంగా ఇంటర్వెల్ బిఫోర్ అయితే పగిలిపోయాయి స్క్రీన్లు మామూలుగా పగలలే స్క్రీన్ బద్దలైపోయింది ఇంకేమన్నా అనుకుంటే మాత్రం సినిమా గురించి ఒకటే మాట చెప్తాను అన్న సినిమా అంటే ఇలా ఉండాలి కస్టడీ సూపర్ ఇండస్ట్రీకి మళ్ళా నాగ చైతన్య ఒక సూపర్ ఇచ్చిండు ఎన్ని ఇట్టించిన సమంత గారు మీరు సినిమా చూడాలి మీరు ఈ సినిమా చూడాలి కస్టడీ సినిమా చూడాలి చెప్పు సమంత గారి గురించి కాదండి సినిమా పాయింట్ పట్టుకుంటే ఇంటర్వెల్ బిఫోర్ అన్న అది క్లైమాక్స్ లెక్క ఉందన్న ఇంటర్వెల్ బిఫోరే క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ ఉంది ఇక క్లైమాక్స్ అయితే ఎవడు ఊహించలేడు ఎవడు ఊహించలేదు ఆ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అబ్బో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది అలాగే ప్రేమాని గారి క్యారెక్టర్ సీఎం క్యారెక్టర్గా ఇరే తీసి తన పర్ఫార్మెన్స్ అయితే పెంట అనుకోవచ్చు పెంట చేసారు చాలా బాగుంది వండర్ఫుల్ అన్న ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉండడం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు నా కస్టడీ అనే సినిమా వండర్ఫుల్ నాకు తెలుసు ఇంకా అంతకుమించి అతను అన్నా కృతి శెట్టి గురించి అంటే ఒకటే మాట అన్న తను గ్లామర్ గురించి అని చెప్పొద్దు కానీ ఇందులో తన గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది పర్ఫార్మెన్సే పెంట ఇంకా గ్లామర్ అంటే అంత గణం లేకుండా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది తనది కొట్టడం కదా చించి అవతల పడిసేసాడని ఒక్క మాటలు చెప్పొచ్చు అండి ఎందుకంటే అఖిల్ సినిమాని చాలామంది ట్రోల్ అయితే చేశారు ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడికి రాజు దింపాడు అఖినేని నాగ చైతన్య అయితే చాలా మామూలుగా చేయలేదన్న అద్దరు కొట్టాడు నేనైతే మా బేబమ్మ కీర్తి శెట్టి మామూలుగా చేయలేదు యాక్టింగ్ కానీ బీజిఎం కానీ ఆ వాటర్లో ఫైట్ ఉంటుంది ఒక డిఫరెంట్ అన్న వేరే లెవెల్లో అయితే ఉన్నది నాకైతే చాలా బాగా నచ్చింది
ఫస్ట్ నుంచి చివరి వరకు సినిమా అయితే ఎక్కడ బోరింగ్ అయితే లేదు నాకు చాలా 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 బాగుందన్న సినిమా అయితే ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి చూడొచ్చు నేను అయితే అక్కినేని ఫ్యాన్స్ మనకి ముందు ఏజెంట్ ఎంత అయితే ఫ్లాప్ అయిందో దాన్ని మించిపోయి రేంజ్లో అయితే ఇది ఉన్నదని ఒక్క మాటలు చెప్పొచ్చండి సినిమా అయితే చాలా బాగుంది బీజిఎం కానీ అరవింద్ స్వామి గారి ఎంట్రీ నిజంగా ఏ సినిమాలోనూ కనిపించలేదు అతని ఎంట్రీ అయితే ఈ విధంగా మామూలుగా అంత ఎక్కడికక్కడ ఫ్యాన్స్కి అయితే ఎక్కడ బాగాలేదన్న మాట అయితే ఎవరి దగ్గర రాదన్న చాలా బాగున్నది అందరికీ నచ్చుద్ది సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ మెయిన్ అయితే ఫైట్స్ తించు మామూలుగా లేదు చించి అవతల పడిసేసారన్న ఒక్క మాట చెప్పొచ్చండి బాగుంది అందరూ చూడాల్సిన మూవీ అందరూ చూడాల్సిన మూవీ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ వాజ్ సో గుడ్ అండి చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు ప్రతి ఒక్క యాక్ట్రెస్ చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు యాక్చువల్గా ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం ఫైట్ సీన్స్ అయితే చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా ఒక సాంగ్లో వాళ్ళ డాన్స్ వాజ్ సో గుడ్ అండి చాలా బాగుంది సాంగ్స్ అంత హైలైట్ అవ్వకపోయినా వాళ్ళ కెమిస్ట్రీ వాజ్ సో గుడ్ అండి చాలా బాగున్నాయి లవ్ స్టోరీ ఎంతవరకు ఈ సినిమాలో నాగ చైతన్య స్క్రీన్ ప్రెజెన్స్ అది ఎలా ఉంది యాక్చువల్గా మనము ప్రీవియస్గా నాగ చైతన్య మూవీస్కి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ అయితే చూస్తాము యాక్చువల్గా తన లుక్ అండ్ తన క్యారెక్టర్ వాజ్ సో గుడ్ ఇన్ దిస్ మూవీ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.